నమస్తే, ది డాక్టర్స్ కార్యక్రమానికి స్వాగతం. డయాలసిస్లో ఎన్ని రకాలుంటాయి? కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఏ డయాలసిస్ ఎంతవరకు ఉపయోగపడుతుందో మనకు వివరించడానికి మనతో ఉన్నారు నీమ్స్ హాస్పిటల్ నుంచి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. కిడ్నీ ఫెయిల్ అయ్యే వారికి డయాలసిస్ చేస్తారు కదా, డయాలసిస్ చేసే అవసరం ఎప్పుడు వస్తుంది? చాలామంది పేషెంట్స్ కిడ్నీ బాగాలేదని చెప్పగానే వాళ్ళకి వెంటనే డయాలసిస్ చేసేస్తామని భయపడుతూ ఉంటారు. వచ్చినప్పటి నుంచి డాక్టర్ గారు మాకు ఎప్పుడు డయాలసిస్ చేస్తారు, ఇప్పుడే డయాలసిస్ చేసేస్తారా, డయాలసిస్ చేసే అవకాశం ఇప్పుడే వచ్చేసిందా, నాకు అవసరం వచ్చేసిందా అని భయపడుతూ ఉంటారు. అయితే నిజానికి కిడ్నీ ఫంక్షన్ పరంగా మనం చూసుకుంటే కిడ్నీ 100% పాడైన దానికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులను తీసివేయడం కోసం, చెడు మార్పులు తీసేసి మంచి మార్పులు కలిగించడం కోసం మనం డయాలసిస్ చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే డయాలసిస్ నెంబర్ పట్టి ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. క్రియాటినిన్ అనేది మన కిడ్నీ యొక్క పనితనం ఎలా ఉంది, కిడ్నీ ఎలా పనిచేస్తుంది, ఎంతమేరకు పాడైందని చెప్పడానికి మనకు వచ్చే ఒక సూచికగా క్రియాటినిన్ పదార్థాన్ని మనం రక్తంలో పరీక్ష చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ క్రియాటినిన్ పదార్థం పెరగడం మొదలవుతుందో అప్పుడు కిడ్నీ బాగాలేదని చెప్పి మనకు తెలుస్తుంది. క్రియాటినిన్ మామూలుగా సహజంగా మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల జీవప్రక్రియలు ఏదైతే ఉంటాయో, శరీరం లోపల అంతర్గతంగా పనులు ఏదైతే జరుగుతాయో, ఆ పనుల ద్వారా ఏర్పడినటువంటి ఒక చెడు పదార్థం, అంటే ఒక రకమైన చెత్త. మన ఇంట్లో అంతా పనిచేసిన తర్వాత కొంచెం గార్బేజ్ మిగులుతుంది, ఆ గార్బేజ్ అంతా మనం తీసేయాల్సి వస్తుంది. సో అలాగే ఆ గార్బేజ్ లాంటి పదార్థం ఈ క్రియాటినిన్. ఇది కండరాల్లో నిక్షిప్తమై ఉండేటువంటి ఒక పదార్థంలోంచి తయారవుతుంది. క్రియాటినిన్ ఫాస్ఫోకైనేజ్ అనబడే ఒక పదార్థంలోంచి క్రియాటినిన్ తయారవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం పనిచేయాలంటే మనకు నడుస్తామో, కదులుతామో, మాట్లాడతామో, నవ్వుతామో, తిరుగుతామో, ఇదంతా కూడా కండరాల కదలికల వల్లనే. మనిషి కదలికలు ఉండేది కండరాల వల్ల. ఈ కండరాల్లో నిక్షిప్తమైనటువంటి ఈ క్రియాటిన్ ఫాస్ఫోకైనేజ్ పదార్థం ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుతుందో అప్పుడు క్రియాటిన్ అని ఏర్పడుతుంది. అయితే పనిచేయడం ద్వారా ఏర్పడింది కాబట్టి ఒక చెడు పదార్థం, ఇది గార్బేజ్ లాంటిది. సో దీన్ని తొలగించాలి. సో ఇది మనకి నెమ్మదిగా కొంచెం కొంచెంగా కిడ్నీ పాడిన పెరుగుతూ ఉంటుంది. నిజానికి ఇది పెరుగుతుందంటే కిడ్నీ పనితనం తగ్గుతూ ఉందని దాని అర్థం. అయితే బాగా తగ్గిపోయిందని చెప్పడానికి మాత్రం ఇదమిత్తంగా ఇది అని చెప్పడానికి అంటూ ఉండదు. కాకపోతే ఏమిటంటే క్రియాటిన్ బాగా పెరిగినప్పుడు అది రకరకాల విష పదార్థాలకి, చెడు పదార్థాలకి సూచికగా మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని తీసేసుకోవడం అనేది మన ధర్మం. అప్పుడు రక్తాన్ని నిజంగా శుద్ధి చేసుకోవాలి. మరి అప్పటిదాకా ఏం చేస్తారు మరి డాక్టర్లు? పాడైపోయింది అనుకుంటే వెంటనే కిడ్నీ మార్చుకోవడమో, వెంటనే డయాలసిస్ చేయొచ్చు కదా అని అడుగుతారు. అప్పటిదాకా మనం ఏం చేస్తామంటే ఈ చెడు పదార్థాలను తీసివేసిన అవసరం శరీరానికి ఇంకా అప్పటికీ ఏర్పడదు. క్రియాటిన్ పెరుగుతూ ఉందంటే కిడ్నీ పనితనం నెమ్మదిగా తగ్గుతున్నప్పుడు. కిడ్నీ పనితనం ఇంకొక 15% ఉంది, 20% ఉంది, 30% ఉంది, అది తగ్గిపోతుంది. 20కి, 15కి, 12కి, 10కి, 8కి అలా తగ్గిపోతుంది అనుకున్నప్పుడు అప్పుడు మనకి శరీరానికి ఒక ప్రత్యామ్నాయం కావాల్సి వస్తుంది. అంటే కిడ్నీలు ఇంకా పనిచేయవు, కిడ్నీలాగా పనిచేసి కిడ్నీలాగానే పూర్తిగా పనిచేసే ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం కావాల్సిన అవసరం వస్తుంది. అది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తంలో ఉన్నటువంటి చెడుని తీసేస్తుంది, రక్తంలో కావాల్సిన మంచి పదార్థాలు ఏదైతే ఉంటాయో వాటిని కావాలని ఆపాదిస్తుంది, చెడు పదార్థాలు ఏదైతే పెరుగుతున్నాయో వాటిని తీసేస్తుంది. అయితే ఏమిటా చెడు పదార్థాలు, ఎన్ని ఉన్నాయి? సుమారు 500కు పైగా చెడు పదార్థాలు ఉంటాయి. విచిత్రం ఏమిటంటే మనం ఒకటి లేదా రెండు పదార్థాలని మనం క్రియాటిన్ పదార్థం రూపంలో మనం చెక్ చేసుకుంటున్నాం. మన పేరు పెట్టని, మనకు తెలియని, మనం ఇంకా తెలుసుకోలేనటువంటి అనేక విష పదార్థాలు మన రక్తంలో పెరిగిపోతూ ఉంటాయి కిడ్నీ బాగాలేనప్పుడు. సో ఆ పదార్థాలని తీసేయడం అనుకుంటే అప్పుడు వాటి శరీరంలో కొన్ని చెడు పదార్థాలు, ఈ పదార్థాలు శరీరానికి కొంచెం చెడు చేస్తూ ఉంటాయి, రకరకాల ప్రక్రియలు బ్లాక్ చేస్తూ ఉంటాయి. అయితే మనం ఏం చేస్తామనంటే ఈ పదార్థాలు స్లోగా శరీరంలో పేరుకుపోతున్నప్పుడు దాని ప్రభావంతో శరీరం పాడవకుండా ఉండడం కోసం మనం కొన్ని మందులు ఇస్తూ ఉంటాం. అలాగే చిన్న చిన్న వాటికి షుగర్ ఉంటే షుగర్ మందులు, బీపీ ఉంటే బీపీ మందులు అలా వాడుతూ ఉంటాం. సో మొత్తానికి అలా 20%, 30%, 40%, 50% కిడ్నీ పనితనం తగ్గిపోతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే 100% దగ్గరగా కిడ్నీ పనితనం తగ్గిపోయిందో అప్పుడు మన శరీరంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు మనం ఇచ్చే మంచి మందుల వల్ల మారిపోవు, మంచిగా కూడా కాలేవు. సో కాబట్టి ఆ మార్పులకు అనుగుణంగా శరీరం పాడైపోతున్నప్పుడు పాడైపోకుండా ఉండడం కోసం మందులు ఇచ్చినా ఇక తప్పదు. మందులు ఇచ్చినా కూడా ఇక లాభం లేదు, ఇక దీన్ని పూర్తిగా తీసివేయాల్సిందే. దానిలో చెడును తీసేయడం డైరెక్ట్గా మాత్రం అటాక్ చేయాలి, ఇండైరెక్ట్గా మందుల యొక్క చెడు యొక్క ప్రభావాన్ని ఆపడం అంటే సాధ్యం కాదని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం డయాలసిస్ చేస్తాం. దానికి ఒక నెంబర్తో సంబంధం ఉండదు. చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు నాకు 10 వచ్చింది కదా, ఇక పక్క డయాలసిస్ చేస్తారు కదా అనేసి. 10 అనే నెంబర్కి అక్కడ విలువ లేదు. 10 అనేది క్రియాటిన్ పెరిగింది అనుకుంటే అప్పుడు క్రియాటిన్తో పాటుగా పెరిగిపోయినటువంటి అనేకానేక చెడు పదార్థాలు చాలా పెద్ద మొత్తంలో పెరిగి ఉంటాయి అని చెప్పే విషయం మనకు క్రియాటిన్ రూపంలో మనకు తెలుస్తుంది. మనకి ఇంకా పేరు పెట్టిన అనేకానేక విష పదార్థాలు ఉంటాయి, అవన్నీ నరాల మీద, ఎముకల మీద, కండరాల మీద, గుండె మీద, చర్మం మీద, అనేకానేక జీవ ప్రక్రియల మీద ప్రభావం చేసి వాటిని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు మనము ఇక శరీరానికి మనం మందులతో అయ్యేది లాభం లేదు, మనం డయాలసిస్ చేసుకోవడం ద్వారా ఈ చెడు పదార్థాలను తీసేయడం ద్వారా శరీరాన్ని బాగా పెట్టుకోవాలి అని చెప్పి మనం చూసుకుంటాం. ప్రాబ్లం ఏమొచ్చిందంటే చాలామంది పేషెంట్స్ చాలా ముదిరిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తారు. అప్పుడు శరీరం చాలా వరకు శారీరకంగా చాలా వరకు చెడిపోయి ఉంటుంది, శారీరకంగా పాడైపోయి ఉంటారు వాళ్ళంతా కూడా. శరీరం ఒక రకంగా చెప్పాలంటే అంతర్గతంగా కుళ్ళిపోయినటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. మామూలుగా ఊహించండి, మన శరీరంలో మనకు అవసరం లేని పదార్థాలను మనము నీళ్ళలో కలిపి వాటి మూత్రం రూపంలో బయటకు పంపిస్తున్నాం. అలాంటి కాకుండా రక్తంలో ఆ పదార్థాలన్నీ పేరుకుపోయాయనంటే రక్తమే మూత్రమైపోయినటువంటి పరిస్థితి.
కాబట్టి రక్తం అంతా ఒక మూత్రంలా తయారవుతుంది, అంటే మూత్రంలో పదార్థాలు దాంట్లో ఉంటే మూత్రంలాగే వస్తుంది. సో కాబట్టి అంత చెడు పరిస్థితి వచ్చిన తర్వాత తప్పనిసరిగా తీసేసుకొని శుభ్రం చేసుకొని మల పదార్థాలని మనము కిడ్నీ తీసేయలేకపోతే మనమన్నా తీసేసుకోవాలి కాబట్టి అప్పుడు మనం డయాలసిస్ చేసుకోవాలి. దీనికి నెంబర్తో సంబంధం లేదు. కొన్ని సందర్భాల్లో 6-7 దగ్గర ఉన్నప్పటికీ కూడా శారీరకంగా చాలా దుర్బలంగా ఉంటారు, చాలా చెడ్డగా ఉంటారు, శరీరం అంత లోపల కూడా అంతర్గతంగా పాడైపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం డయాలసిస్ చేసుకోవడం ద్వారా చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో 10-11 దగ్గర కూడా చాలా మంచిగా ఉంటారు, వాళ్ళకి చెడు పదార్థాల ప్రభావం పెద్దగా కనిపించదు, మంచిగానే ఉంటారు. అప్పుడు డాక్టర్ మిమ్మల్ని డయాలసిస్ చేసుకోండి అన్నా కూడా పేషెంట్స్ పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ మేము చూస్తామండి అంటూ ఉంటారు. ఇలా చూస్తూ ఉండమని 6 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఒక నెంబర్ బాగలేదనో, ఒక నెంబర్ బాగా పాడైపోయింది కిడ్నీ అని చెప్పి చూపిస్తుందనో చెప్పేసి మనం ఆ నెంబర్ ఆధారంగా మనం డయాలసిస్ చేసుకోలేము. ప్రపంచంలో కిడ్నీ ఫెయిల్ అయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా క్రియాటిన్ 9-10 కంటే ఎక్కువగా ఉంటే మనం డయాలసిస్ చేయొచ్చు అనబడే సూత్రాలు ఇప్పటిదాకా మనకి లేవు. అలా చెప్పి 7-8 దగ్గర మేము డయాలసిస్ చేస్తాము, 10-11 దగ్గర డయాలసిస్ చేయము, అక్కడ కూడా మేము వెయిట్ చేసి చూస్తూ ఉంటాం. సో కాబట్టి క్రియాటినిన్ ఆధారంగా మాత్రమే మనం డయాలసిస్ చేస్తామనుకోవడం అన్నది ఒక అపోహ, ఒక పొరపాటు. దాని ఆధారంగా మనం డయాలసిస్ చేయము. అయితే మరి ఎప్పుడు డయాలసిస్ చేస్తాము, ఎప్పుడు డయాలసిస్ చేస్తాము అన్నది మా పేషెంట్ యొక్క పరిస్థితులని, కండిషన్స్ బట్టి, ఆక్షానికి అవసరమవుతుందా లేదా దాన్ని బట్టి మనం డయాలసిస్ చేసుకోవాలా వద్దా అని నిర్ణయిస్తాం. ది డాక్టర్స్ కార్యక్రమంలో స్మాల్ బ్రేక్.